హైపర్ సెలెంటీ చాలా ఎక్కువ వేసేసారి బాగా ఇన్ఫెక్షన్ అయ్యి కంప్లైంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు రకరకాల కంప్లైంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ హైపర్ సెలెంటీ సాల్ట్ ఎక్కువ వేసేసి మామూలు మనం కొంచెం కొంచెం సాల్ట్ ఫుల్ ఒక పార్ట్ ఒక వన్ సైడ్ కంప్లైంట్ మీకు చూపించడం డెమో మీకు కొంచెం చూపిస్తాను అంటే మీరు మనం చేస్తున్నప్పుడు రోజు ఒక పార్ట్ వన్ సైడ్ తీసుకోవాలి చూడండి సింపుల్గా వెళ్ళి ఎట్లా వస్తాయి అట్లా వచ్చేస్తాయి పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన దరిద్రం అంతా మనకు అన్ని నెగటివ్స్ అన్నీ ఎందుకు ఎక్కువ జరుగుతాయంటే ఇది ప్రాణశక్తి వెళ్ళే పాసింగ్లోనే మనకి అంత డస్ట్ అంత ధూళి ఎక్కువ ఉంటుంది సో నోరు తెరిచాను కదా నోరు తెరిచినప్పుడు శ్వాస నోటితోనే శ్వాస తీసుకోవాలి అక్కడ న్యాచురల్గా కొత్తగా చేసే వాళ్ళకి బ్రెయిన్ చెమ్మని ఊరిక ఈ సాల్ట్ వేయడం వల్ల అంటే వేడి వల్ల కండక్టివిటీ పెరుగుతుంది షాక్ లాగా ఉంటుంది బ్రెయిన్ దానికే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు తలకి ఎక్కదు సడన్గా ఆపినామనుక ఆ భయంకి నాలుకెళ్ళి ఇట్లా పైకి వెళ్ళి లాక్ చేసేస్తారు ఆ భయంకి ఇంకా వాటర్ నోట్ల నుంచి రాక అటుపక్క ఇటుపక్క డిస్టర్బెన్స్ ఇక్కడ ఇక్కడ వస్తుంటుంది అంటే ఇక్కడ ఇరుక్కుంటుంది అని తప్పించి ఎక్కడికో పోదు మళ్ళీ తల మళ్ళీ మనం దాన్ని తెప్పించే పద్ధతి ఉంటాయి హోల్ ప్రాక్టీస్ త్రూఅవుట్ ద ప్రాక్టీస్ నోటనే శ్వాస తీసుకుంటూ ఉండాలి అందుకే ఫుల్ పార్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 3 మినిట్స్ 1 మినిట్ పడుతుంది ఫుల్ పార్ట్ అవ్వడానికి ఆ 1 మినిట్ ఉండగలిగినామంటే బ్రెయిన్లో ఇక్కడ ఉన్నావంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇక్కడికి వస్తుంది రావాల హార్ట్ హై పంపింగ్ చేస్తుంటారు అది వేస్ట్ అంతా తొలగిపోదు పోదు అన్ని నోట్ల నుంచి బయటికి రావాలి వస్తుంటుంది కొంతమందికి ఏరుకున్నప్పుడు నో ప్రాబ్లం ధన్యవాదం ముక్క నుంచి రావడమే ఇటు పక్క కఫమంతా ఇరుక్కైందంతా మెల్ట్ అయిపోయి వచ్చేసి ఉంటుంది అయిపోయిన తర్వాత ఇట్లా పైకి లేచి అంటే ఫార్వర్డ్ బెండ్ అయ్యి కపాల బాత్ చేయాలి చూడండి కళ్ళు ఎర్ర కనిపిస్తాయా లైట్ కళ్ళు కళ్ళల్లో నీరు వాటర్ అంతా ఇది లవణాలతో ఉంటుంది అంటే సాల్ట్తో ఉంటుంది అంతా బయటకు వచ్చేస్తుంది మన బాడీలో సాల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఉప్పు తింటాం కదా బాగా సో వచ్చేస్తుంటుంది అది అదే మెయిన్ కంటిలో వాటర్ ఉప్పు ఉంటుంది కదా అన్నింటిలోనే ఉంటాయి సో మనం ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా సో హార్ట్ బీట్ సరిగ్గా అవ్వదు సాల్ట్ ఎక్కువ ఉండదు అందుకే సాల్ట్ వద్దండి అది డాక్టర్లు హార్ట్ బీట్ అవ్వదు ప్రెషర్ ఉంటుంది లోపల మూవ్ అవ్వదు ఏవి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు ఇదేంటంటే అన్ని చోట్ల చేయిస్తుంటారు సో ఫార్వర్డ్ బెండ్ అయిపోయి కపాల బాత్ అయిపోయిన తర్వాత లాస్ట్ డ్రాప్ పడింది చూసారా అట్లా ఏమన్నా ఉంటే ముక్కలు ఇరుక్కుపోయింది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత శవాసన వేయాలి శవాసన కొంచెం కొత్తగా చేసేవాళ్ళు రెగ్యులర్గా బాగా
శవాసనం అలవాటు, బట్ మిగతా వాళ్ళందరూ శవాసనం చేస్తే బెటర్. బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది, ఇప్పుడు బ్రెయిన్ అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది, హార్ట్కి ఒత్తిడి లేకుండా. ఇప్పుడు నిలబడినామంటే హార్ట్కి ఒత్తిడి ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. శవాసనలో పడుకుని ఉన్నామంటే మనము శవాసనం పడకుండా నిద్రపోమని కాదు, చేతి మంతలో కాళ్ళ మంతలో గ్యాప్ ఇచ్చేసినామంటే సో బ్లడ్ సర్క్యులేషన్ ఈక్వల్గా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది. దిస్ ఈస్ నేతి క్రియ. దీనివల్ల సైనసైటిస్ ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీస్ ఇష్యూస్ అన్నీ మెయిన్ మెయిన్ గేట్ అబ్బా మన శ్వాస ప్రాణవాయువు వెళ్ళే దాన్ని మనము ఇక్కడ గేట్. ఎస్ థ్యాంక్ యూ.